విలయం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనాయుడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్యా. చిత్తం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతలు బారేస్తా నా కొడుకుల్ని. అయ్యా, ఒక్క మర్డర్ దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు. కొంప తాగలేయడమా? ఈనాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బావుంది. ఏం బాగు, నా బొంద బాగు. నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే, ఊరు బాబు సొమ్మే కదా. చెత్తం మన లక్ష్యం అనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తావు. ఇక్కడ పని చేస్తుంది బుర్ర. ఎక్కడ పని చేయలేదంట? వాళ్ళు మంటల శక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా? మీరు చిన్నదొరకు మందు ఎట్టి 100 ఏళ్ళు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మందు ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు? ఆ గొడవ నాకు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. పాండవులు పాండవులు తుమ్మేదా, హాచి తుమ్మేదా, హాచి తుమ్మేదా, మన ఊరి పాండవులు తుమ్మేదా. పాండవులు పాండవులు తుమ్మేదా, మన ఊరి పాండవులు తుమ్మేదా, బలమున్న ఓళ్ళని మనమెక్కి నోడికి పాఠాలు చెప్తారే తుమ్మేదా, అని పాటి పెట్టేస్తారే తుమ్మేదా. మమదాబా మారిస తుమ్మేదా. ఓహో ఓహో ఓహో.